నమస్కారం. ఏసీటీ న్యూస్ కు స్వాగతం. నేను సీతారాం. ఈ రోజు వార్తల్లో ముఖ్య అంశాలు. నాలుగు రోజుల పర్యటన ముగించుకొని ఢిల్లీ బయలుదేరిన ఉపరాష్ట్రపతి గౌరవ వందనంతో పోర్ట్ గెస్ట్ హౌస్ వద్ద వీడుకోలు. త్యాగాలతో సాధించిన స్టీల్ ప్లాంట్ను త్యాగాలు చేసైనా కాపాడుకుంటాం. విశాఖ ఉక్కు కార్మికుల ఉద్ఘాటన. మురికివాడల రైత నగరంగా విశాఖను తీర్చిదిద్దుతాం. మంత్రి ముత్తశెట్టి శ్రీనివాస్. స్పెషల్ ఆఫీసర్ తీసుకొచ్చిన పన్ను ముసాయిదా చెల్లదు. తక్షణమే రద్దు చేయాలని వార్వార్ డిమాండ్. నిరుద్యోగులను జగన్ మోసం చేశారంటూ మండిపాటు. ఎంవీపీ కాలనీ స్టేషన్లో ఫిర్యాదు చేసిన టీఎన్ఎస్ఎఫ్ ప్రణవ్ గోపాల్. ఇక వార్తల్లోని వివరాలకు వెళ్దాం. జిల్లాలో నాలుగు రోజుల పర్యటన నిమిత్తం విశాఖకు విచ్చేసిన భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు ఈ నెల 26వ తేదీ నుండి 28వ తేదీ వరకు పలు కార్యక్రమాల్లో పాల్గొని 29న పోర్టు అతిథి గృహం నుండి విశాఖపట్నం విమానాశ్రయానికి చేరుకొని ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. వారికి విమానాశ్రయంలో ప్రజాప్రతినిధులు అధికారులు ఘనంగా వీడ్కోలు పలికారు. విమానాశ్రయానికి బయలుదేరే ముందు పోర్టు అతిథి గృహం వద్ద పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు, రాష్ట్ర పర్యటన శాఖ మంత్రి ముత్తశెట్టి శ్రీనివాసరావు, జిల్లా కలెక్టర్ వి వినయ్ చంద్, విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ చైర్మన్ రామ్మోహన్ రావు, నగర పోలీస్ కమిషనర్ మనీష్ కుమార్ సిన్హా, జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డి, డీసీపీ ఐశ్వర్య రస్తోగి, ఉప కలెక్టర్లు సిహెచ్ రంగయ్య, పద్మలత, ఆర్డీఓ పెంచల కిషోర్ తదితరులు పాల్గొన్నారు. త్యాగాలతో సాధించుకున్న విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ను త్యాగాలు చేసైనా ప్రైవేటీకరణ నుండి కాపాడుకుంటామని విశాఖ ఉక్కు పరిశ్రమ కార్మికులు తేల్చి చెప్పారు. వేతన ఒప్పందం అమలు, ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వారు మంగళవారం ఒకరోజు సమ్మె చేపట్టారు. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్, రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్, విశాఖ శాఖతో చర్చలు విఫలమైనందునే సమ్మెకు దిగాల్సి వచ్చిందని గుర్తు చేశారు. వేతన ఒప్పందం, ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విశాఖ ఉక్కు కార్మికులు మంగళవారం ఒకరోజు సమ్మె చేపట్టారు. నాలుగున్నరేళ్ల నుంచి వేతన ఒప్పందం అమలు చేయకపోగా పరిశ్రమ ప్రైవేటీకరణకు యత్నిస్తున్నారని కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. సెయిల్, ఆర్ఐఎన్ఎల్, ఉక్కు శాఖలతో చర్చలు విఫలమైనందునే సమ్మెకు దిగాల్సి వచ్చిందన్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమ త్యాగాలతో సాధించుకుందని, అటువంటి స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ చేయాలని చూడటం అన్యాయమన్నారు. కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకోకపోతే భవిష్యత్తులో తమ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని కార్మిక సంఘం నేతలు హెచ్చరించారు. త్యాగాలు చేసైనా పరిశ్రమను కాపాడుకుంటామని స్పష్టం చేశారు. ఎన్ఐటియుసి మినహా అన్ని యూనియన్లు ఈ సమ్మెలో పాల్గొన్నట్లు సిఐటియు నాయకులు తెలిపారు. మురికివాడల రైత నగరంగా విశాఖను తీర్చిదిద్దేందుకు ప్రతిపాదనలు రూపొందిస్తున్నట్లు మంత్రి ముత్తశెట్టి శ్రీనివాసరావు తెలిపారు. విశాఖలోని ప్రభుత్వ భూములను ఎవరు ఆక్రమించినా ఉపేక్షించేది లేదని ఆయన స్పష్టం చేశారు. విశాఖ అభివృద్ధి మీద మంగళవారం కలెక్టరేట్లో చర్చ జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఎంపీ విజయసాయిరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా చర్చ అనంతరం మంత్రి ముత్తంశెట్టి మీడియాతో మాట్లాడారు. విశాఖను మురికివాడల రహిత నగరంగా తీర్చిదిద్దుతామన్నారు. ఆగస్టు మొదటి వారంలో సీఎం చేతుల మీదుగా అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభిస్తామన్నారు. విశాఖలో భూములను ఎవరు ఆక్రమించినా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వ భూమిని, ప్రజల భూమిని కాపాడే బాధ్యత అందరిపై ఉందని చెప్పారు. త్వరలో సింహాచల భూ సమస్యను పరిష్కరిస్తామన్నారు. మొత్తం ఎంతమంది ఈ 790 మురికివాడల్లో నివసిస్తున్నారు, వాళ్ళకి కావలసినటువంటి అవసరాలు ఏంటి అనేది ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుని దాన్ని గవర్నీయులు, రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రావు చేతుల మీదుగా ఆ ప్రోగ్రామ్ లాంచ్ చేయడం చేసి మరి ఒక 1 ఇయర్ కాలంలో మరి ఆ ప్రోగ్రామ్స్ అన్ని కూడా కంప్లీట్ చేయాలని ప్లాన్ చేయడం జరిగింది. ఒక 30 ఏళ్ల క్రితం విశాఖపట్నంలో టెంపరేచర్ చాలా తక్కువ ఉండేది, మాక్సిమం 30 డిగ్రీస్ కూడా వచ్చేది కాదు ఫుల్ సమ్మర్లో. అలాంటి ఈ రోజున పరిశ్రమలు కావచ్చు, జనాభా పెరగటం కావచ్చు, మరి రకరకాల కారణాలతోటి విశాఖపట్నంలో కూడా టెంపరేచర్ సంవత్సరం పెరిగిపోతుంది. మరి దానికి పెరగకుండా ఒక ఎకో ఫ్రెండ్లీ సిటీ కింద హరిత విశాఖని మరి అభివృద్ధి చేయాలి. మరి ఒక రోజునే
ఒక లక్ష మొక్కలు నాటే కార్యక్రమాన్ని కూడా రేపు వర్షాకాలం వస్తుంది కాబట్టి జూలైలో ప్రారంభించాలని నిర్ణయించడం జరిగింది ఒక 800 ఖాళీ స్థలాలు గాని పార్కులు గాని ఈ వాటర్ రిజర్వాయర్స్ గాని ఇవన్నీ ఉన్నాయి అక్కడ కూడా ఈ ప్లానిటేషన్ ప్రోగ్రామ్ చేపట్టి రాబోయే తరాలకి ఎలాంటి కాలుష్యం లేకుండా ఒక కాలుష్య రహిత విశాఖపట్నాన్ని ఇవ్వాలి రాబోయే జనరేషన్స్ కనే డిసైడ్ చేయడం జరిగింది గతంలో కూడా చెప్పాం విఎంఆర్డీలో గాని మరి జీవిఎంస్ లో గాని ఈ కొత్తగా మనం చేపట్టబోయే ప్రాజెక్ట్స్ ముఖ్యంగా ఎన్ఏడి ఫ్లైఓవర్ కంప్లీట్ అయిపోయింది దానితో పాటు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు శంకుస్థాపన చేసిన ప్రాజెక్ట్స్ కూడా త్వరలోనే కంప్లీట్ అవుతుందని చెప్పారు అవి కూడా ఆగస్టు నెలలోనే టైం ఇచ్చి ఆగస్టు నెల కల్లా మరి వారి అమృత హస్తాల మీదుగా ముఖ్యమంత్రి గారి అమృత హస్తాల మీదుగా ప్రారంభించాలని నిర్ణయించడం జరిగింది ఈ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు మరి దాని కనెక్టివిటీ ఏం చేయాలి అని ఆలోచన చేసినప్పుడు ఆల్రెడీ హైవే ఉంది నేషనల్ హైవేలో ట్రాఫిక్ ఎక్కువ ఉంది నేషనల్ హైవేకి ప్యారలల్ గా కూడా విశాఖ నుంచి భోగాపురంకి వయా భీమిలి ఈ బీచ్ కారిడారు అభివృద్ధి చేయాలి మరి ఆల్రెడీ విశాఖపట్నం నుంచి భీమిలికి ఈ 4 లేన్స్ రోడ్డు ఉంది మరి రాబోయే రోజుల్లో మనందరం ఈ పరిపాలనా రాజధాని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం వచ్చినప్పుడు ట్రాఫిక్ కూడా పెరుగుతుంది కాబట్టి మరి రాబోయే 50 సంవత్సరాల ట్రాఫిక్ దృష్టిలో పెట్టుకుని ఈ విశాఖపట్నం నుంచి భీమిలి ఈ 4 లేన్స్ ని 6 లేన్స్ చేయాలని అలాగే భీమిలి నుంచి మరి భోగాపురంకి 6 లేన్స్ రోడ్డు చేసి ఈ ట్రాఫిక్ కంజెషన్ కూడా లేకుండా చూడాలని దానికి కూడా మరి అధికారులకి ఆదేశాలు ఇవ్వటం ఈ ఆక్రమణల గురించి జీవీఎంసీలో మరి ఆక్రమణల గురించి ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా ప్రభుత్వ భూముల్ని కాపాడటం దానిలో భాగంగా 4,700 కోట్ల రూపాయలు విలువైనటువంటి భూముల్ని ప్రభుత్వ భూమి అంటే ప్రజల భూమి అది ప్రజల ఆస్తి మరి దాన్ని స్వాధీనం చేసుకోవటం జరిగింది సో రాబోయే రోజుల్లో జరిగినది జరిగిపోయింది రాబోయే రోజుల్లో కనీసం ఎలాంటి ఆక్రమణ లేకుండా మరి అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని ఆక్రమణలు ఎవరు చేసినా తన మన అనే భేదం లేకుండా మా పార్టీ ఎవరైనా అపోజిషన్ పార్టీ వాళ్ళైనా ఇంకోళ్ళని ఎవరైనా కానీ ఎవరిని కూడా ఉపేక్షించొద్దని వారికి కూడా మరి ఆదేశించడం జరిగింది మాన్సాస్ భూములపై విచారణ జరుగుతోందని ఎంపీ విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు విశాఖలో కొన్ని 1,000 కోట్ల రూపాయల ఆస్తులు అన్యాక్రాంతం అయ్యాయని చెప్పారు వాటిపై విచారణ జరుగుతోందన్న విజయసాయిరెడ్డి దేవాదాయ శాఖ నిబంధనల ప్రకారం కోర్టు ఆదేశాలను బట్టి ముందుకు వెళ్తామని స్పష్టం చేశారు ఎస్టేట్ అబాలిష్ యాక్ట్ వచ్చినప్పటి నుంచి సింహాచలం మాన్సాస్ భూముల్లో జరిగిన అవకతవకలు అన్నిటిపైన దర్యాప్తు జరుగుతోందని చెప్పారు ప్రపోజల్ అన్నటువంటిది మీ అందరికీ కూడా తెలుసు ఎండోమెంట్ కి సంబంధించి ఏ పని చేయాలన్నా కూడా భూముల్ని ఎవరికన్నా ఇవ్వాలన్నా లీజ్ ఇవ్వాలన్నా ఎవరికైనా పట్టాలు ఇవ్వాలన్నా కూడా కోర్టు అనుమతి లేకుండా ఏది చేయడానికి వీల్లేదు కోర్టు ముందు ఏదైతే ప్రపోజల్ పెండింగ్ ఉందో ఆ ప్రపోజల్ క్లియర్ అయిన తర్వాత వారికి పట్టాలు ఇవ్వడం జరుగుతుంది కోర్టు ముందు కోర్టు ప్రమేయం లేకుండా ఏది కోర్టు ఆదేశాలు లేకుండా ఏది చేయడానికి లేదు 2005 నుంచి 2020 వరకు 15 సంవత్సరాల గురించి మాట్లాడుతూ ఉన్నారు ఎస్టేట్ అబాలిషన్ యాక్ట్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు దేవస్థానానికి భూములకి పట్టా ఇచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు అటు మానసాస్ విషయంలో ఇటు సింహాచల దేవస్థానం విషయంలో రెండిటి విషయంలో కూడా ఏమి అవకతవకలు జరిగాయి అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా ఇన్వెస్టిగేట్ చేసి దానిలో జరిగినటువంటి అవకతవకలన్నింటినీ వెలికి తీయడం జరుగుతుంది ఆస్తి విలువ ఆధారంగా ఆస్తి పన్ను విధించాలన్న గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ విశాఖ అపార్ట్మెంట్ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ జీవీఎంసీ ప్రధాన గేటు వద్ద నిరసన కార్యక్రమం చేపట్టింది వార్వా ప్రధాన కార్యదర్శి బీబీ గణేష్ ఈ సందర్భంగా మాట్లాడుతూ జీవీఎంసీ విడుదల చేసిన ఆస్తి పన్ను పెంపు నోటిఫికేషన్ పూర్తిగా తప్పులు తడగ్గా ఉందని ఎద్దేవా చేశారు ఆస్తి విలువ ఆధారంగా విధించే పన్ను ఆస్తి విలువ పెరిగే కొద్దీ ప్రతి ఏటా పన్ను పెరుగుతూ పోతుందని దీని ఫలితంగా ప్రజలపై పన్ను భారం మోపడం అన్యాయమని ఈ పన్ను పంపి విధానాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని కమిషనర్కు మెమోరాండం కూడా అందజేసినట్లు తెలిపారు నగర మేయర్ కార్పొరేటర్లు ఎన్నికైన తర్వాత కూడా స్పెషల్ ఆఫీసర్ ద్వారా తీసుకొచ్చిన ఈ నోటిఫికేషన్ చెల్లదని చెప్పారు జీవీఎంసీ కమిషనర్ గారి చేత నోటిఫికేషన్ అది ఇప్పించింది అయితే ఈ నోటిఫికేషన్ ఇప్పించిన తర్వాత ఎప్పుడైతే ఈ ఆస్తి పనులు విపరీతంగా పెరుగుతున్నాయో ప్రజానీకం నుంచి చాలా పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చింది
ఆ వ్యతిరేకత అనేటువంటిది ఇప్పుడు అభ్యంతరాల రూపంలో అందరూ తెలియజేస్తున్నారు. ఆ అభ్యంతరాలు ఇప్పుడు వేలకొలది మన జీఎంసీ ఆఫీసులో పడి ఉన్నాయి, మరికొన్ని ఇప్పుడు రాబోతున్నాయి. అయితే ఈ రోజున మేము కూడా మా తాలూకు అభ్యంతరాలు తెలియజేస్తూ మేము ఒక మెమరాండాన్ని మన కమిషనర్ గారికి మేయర్ గారికి ఇప్పుడు అందిస్తాం. అయితే మా అబ్జర్వేషన్ ఏంటంటే ఇప్పుడు జీఎంసీ కమిషనర్ గారు ఇచ్చినటువంటి ఈ నోటిఫికేషన్ అనేటువంటిది పూర్తిగా తప్పులు తడగ్గా ఉంది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళ మీద చాలా పెత్తనం చెలాయించి ఎలాగైనా సరే ఆస్తి పనులు విపరీతంగా పెంచేటువంటి ఆలోచన పెట్టుకొని ఇంత దారుణంగా ప్రజానీకుల మీద భారీగా భారాలు వేయడం అనేటువంటి జరిగింది. ఎప్పుడైనా అద్దె విలువ ఆధారంగా అయితే ప్రతి సంవత్సరం ఎంతో కొంత ఇన్కమ్ వస్తుంది, కాబట్టి ఆ ఇన్కమ్ ఆధారంగా మనం ఆస్తి పనులు చెల్లించడం అనేటువంటిది సబబ్గానే ఉంటుంది. కానీ ఆస్తి విలువ అనేటువంటిది ఎప్పటికప్పుడు మనకి ఎంజాయ్ చేసేటువంటి అవకాశం ఉండదు. ఆస్తి పన్ను అమ్మకాలు కొనుగోలప్పుడే ఆస్తి విలువ పిక్చర్లోకి వస్తుంది, అంతవరకు పిక్చర్లోకి రాదు. అంచేత ఆస్తి విలువ అనేటువంటి దాన్ని బేస్ చేసుకుని ఆస్తి పన్ను వేయడం అనేటువంటిది చాలా అన్యాయం, దాన్ని ప్రజానీకంతా కూడా వ్యతిరేకిస్తున్నారు. స్పెషల్ ఆఫీసర్ ఆధ్వర్యంలో ఒక రెజల్యూషన్ పాస్ చేసామని చెప్పి అన్నారు. ఆ రెజల్యూషన్ 4 నెలల పాటు దాన్ని సీక్రెట్గా పెట్టేశారు బయట రాకుండా, ఇది ప్రజానీకం దృష్టిలో రాలేదు. ఆ తర్వాత ఏం చేశారు, 3వ తేదీ నోటిఫికేషన్లో మేయర్ గారు ఎన్నికైన తర్వాత వాళ్ళని పక్కన పెట్టి స్పెషల్ ఆఫీసర్ ఆధ్వర్యంలో ఈ రిజల్యూషన్ అనేది పెట్టారు. ఇది అసెస్మెంట్ ఆఫ్ ట్యాక్సెస్ రూల్స్ ఉంది, సెంట్రల్ గవర్నమెంట్ తాలూకా రూల్స్. ఆ రూల్స్ ప్రకారం రూల్స్లో రూల్ నెంబర్ 6 ప్రకారం ఇది చెల్లదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తామని పాదయాత్రలో హామీ ఇచ్చి నిరుద్యోగులను మోసం చేశారని, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై సెక్షన్ 420 కింద కేసు నమోదు చేయాలని ఎంవీపీ కాలనీ పోలీస్ స్టేషన్లో ఏపీ టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఎంవీ ప్రణవగోపాల్ ఫిర్యాదు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నిరుద్యోగులకు 2,30,000 ఉద్యోగాలు ఇస్తామని పాదయాత్రలో హామీ ఇచ్చి నిరుద్యోగులకు మోసం చేశారని విశాఖపట్నం ఎంవీపీ కాలనీ పోలీస్ స్టేషన్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై సెక్షన్ 420 క్రింద కేసు నమోదు చేయాలని ఏపీ టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎంవీ ప్రణవగోపాల్ ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. జీవో నెంబర్ 39ని తక్షణమే రద్దు చేసి 2,30,000 ఉద్యోగాలకు సంబంధించిన డిఎస్సీ ద్వారా టీచర్ పోస్టులను, 13,000 పోలీస్ కానిస్టేబుల్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేయాలని ప్రణవ్ కోరారు. నిరసన తెలిపే రాజ్యాంగపరమైన హక్కులు జగన్మోహన్ రెడ్డి కాలరాస్తున్నారని, ముందస్తు అరెస్టులతో పోలీసులు వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏదైతే పాదయాత్రలో ఏదైతే ఎన్నికల సమయంలో హామీ ఇచ్చాడు, ఈరోజు నిరుద్యోగ యువతకి 2,30,000 ఉద్యోగాలు నేను అధికారంలో రాగానే భర్తీ చేస్తానని, దాదాపు 2 సంవత్సరాలు అయినప్పుడు కూడా ఇంతవరకు వార్షిక క్యాలెండర్ కూడా ఏమన్న పరిస్థితి, ఈరోజు అధికారంలో రాగానే కేవలం ఈరోజు నిరుద్యోగులు ఓట్లు తీరు అధికారం వచ్చిన జగన్మోహన్ రెడ్డి కేవలం 10,000 ఉద్యోగాలకు ఈరోజు జీవో నెంబర్ 39 ద్వారా విడుదల చేశాడు. ఈరోజు రాష్ట్రంలో దాదాపు 180,000 ఉద్యోగాలు ఖాళీ ఉన్నప్పుడు కూడా ఈ యొక్క మైండ్లెస్ ముఖ్యమంత్రి ఒక జాబ్లెస్ క్యాలెండర్ విడుదల చేశాడు. తక్షణమే జీవో నెంబర్ 39 రద్దు చేయాలి. అదేవిధంగా అఖిల పక్షాలు ఏవైతే విద్యా సంఘాలు రేపు పిలుపుని ఇచ్చాయి తాడేపల్లికి వెళ్ళి ఈరోజు ఏదైతే ముఖ్యమంత్రి గారు తప్పనిసరిగా వినతిపత్రం కూడా అందజేస్తాం, ఈరోజు అక్రమ అరెస్టులు చేస్తున్నారు ఎక్కడ పడితే అక్కడ. ఈరోజు మేము విద్యాసంఘ నాయకులు ఏమన్నా మీకు ఏమైనా ఖైదీల్లా కనిపిస్తున్నాం లేకపోతే ఈరోజు దొంగల్లా కనిపిస్తున్నాం? నిజంగా ఈ రాష్ట్ర డీజీపీకి ఏమాత్రం చిత్తశుద్ధి ఉంటే ఏదైతే ఈరోజు టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ఫిర్యాదులు అందాయో తక్షణమే నమోదు చేయాలి. అదేవిధంగా ఏదైతే ఈరోజు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు, ఈరోజు మీరు ఒక ప్రభుత్వ సలహాదారుగా ఉన్న మీరు ఈరోజు ఇష్టానుసారంగా మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన అధికార ప్రతినిధి మాట్లాడుతున్నారు. మీరు కానీ చంద్రబాబు నాయుడు గారి మీద కానీ లోకేష్ గారి మీద కానీ అసత్య ఆరోపణలు చేస్తే మీకు ఉత్తరాంధ్రలో దేశశుద్ధి చేసే పరిస్థితి ఉండదని కూడా మీ ద్వారా హెచ్చరిస్తాం. వైసీపీ నేతల ఇసుక అక్రమ అమ్మకాలపై ఫిర్యాదు చేసినందుకు తెలుగుదేశం పార్టీ నేతలపై కక్షతో దౌర్జన్యం చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ నాయకుడు బండారు అప్పలనాయుడు పెందుర్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వైసీపీ నేతల నుంచి ప్రాణహాని ఉన్నందున రక్షణ కల్పించాలని ఆయన కోరారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్త గొలగాని సత్యనారాయణకు రక్షణ కల్పించాలని పెందుర్తి మాజీ శాసనసభ్యుడు బండారు సత్యనారాయణమూర్తి తనయుడు అప్పలనాయుడు పెందుర్తి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అప్పలనాయుడు ఈ సందర్భంగా మాట్లాడుతూ పెందుర్తి మండలం ముదపాక పంచాయతీ గ్రామంలో వైసీపీ నాయకుల మట్టి అక్రమ అమ్మకాలపై తెలుగుదేశం పార్టీ నాయకుడు సత్యనారాయణ ఫిర్యాదు చేశారనే కక్షతో అతనిపై వైసీపీ నేతలు దౌర్జన్యం చేస్తున్నారని, వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు ప్రజలు కోల్పోతున్నారని,
ప్రశ్నించే వారిపై తప్పుడు కేసులు నమోదు చేసి భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గొలగాని సత్యనారాయణకు ప్రాణహాని ఉందని ఆయనకు రక్షణ కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కనక దేవుడు, కృష్ణ, సుందరం, జితేంద్ర తదితరులు పాల్గొన్నారు. బిందుతులో ప్రత్యేకంగా జరుగుతుంది. మా బిందుతు ఎమ్మెల్యే గారు ఏమో చెరువులు మింగేస్తుంటే వాళ్ళ కార్యకర్తలు ఏమవుతున్నారు, మరి ఎమ్మెల్యే చెరువు మింగేయలేదు మేము మట్టి మింగితే తప్ప అని చెప్పి బిందుతు నియోజకవర్గంలో అన్ని చెరువుల్లోని ఇసుక దొరికే ఇసుక, మట్టి దొరికితే మట్టి పట్టుకుపోవడం, తవ్వేయడం. ఏమంటే మైన్స్ పర్మిషన్ లే ఉండవు, ఎమ్మెల్యే పర్మిషన్ ఇచ్చుకోవాలని చెప్పి మైన్స్ చెప్తారు, మైన్స్ దగ్గర ఎమ్మెల్యే పర్మిషన్ ఇచ్చుకోవాలని చెప్పి చెప్తారు. ఫోన్లే కానీ గ్రామానికి పరిచేసే చెరువులు ఇవన్నీ గుడ్డిపోయిన చెరువులు కాదు, ఇందులో వ్యవసాయం జరుగుతున్నాయి, రైతులు ఆధారపడి వ్యవసాయం చేస్తున్నారు. అలాంటి చెరువుల్లో మట్టి చేస్తుంటే రెండు ప్రమాదాలు ఉన్నాయి. ఒకటి, ఎవరైనా పిల్లలు ఆడుకోవడానికి వెళ్ళి నీరు వచ్చినాక దాన్ని ఉండిపోయే ప్రమాదం ఉంది, లేదంటే గొడ్డు ఆవో మేక వెళ్తే అవి కూడా చచ్చిపోయే ప్రమాదం ఉంది. ఇవన్నీ ఆలోచించి గోన్పూర్లో గొలగాని సత్యనారాయణ గారు వెళ్ళి తవ్వేస్తున్నారు ఆక్రమంగా అని చెప్పి ముందెళ్ళి కంప్లైంట్ పెట్టారు. అయినా ఆపలేదు, ఆపట్లే కదని చెప్పి మీడియా, సోషల్ మీడియాలో ఆయన చేసిన స్థాయిలో ఆయన ఏమో వీడియో తీస్తే, వీడియో తీసారని ఒక పాపానికి ఈవేళ ఆయన టార్గెట్ చేసి ఊళ్ళో పడ్డానికి వెళ్ళారు. కర్రలు కత్తులు పడికి కొట్టడానికి వెళ్తే ఆఖరికి దొరక్కి సెల్ ఫోన్ మీద ఆయన ప్రపాతం మొత్తం చూపించాడు. సోషల్ మీడియా మీద వీడియో పెడతా అని చెప్పి ఆయన సెల్ ఫోన్ మొత్తం పగలగొట్టారు. ఎంత దారుణ పగలగొట్టారు. ఈయనగా ఈయన దొరకకుండా పరిగెత్తి వచ్చేవారు సరిపోయింది. ఈయన దొరికితే ఆయన పరిస్థితి కూడా ఈ ఫోన్లో ఉండేదేమో, ఇదే పరిస్థితి కొట్టేవాళ్ళు ఆయన. ఆయన ప్రాణాలు తగ్గించి ఏదో పరిగెత్తి వచ్చారు ఊళ్ళో. ప్రభుత్వ దృష్టిలోకి ఏవైతే వెళ్ళాయో ప్రభుత్వ ఆస్తులనైనా కాపాడే పరిస్థితి కూడా రాకపోతే బిందుతు నియోజకవర్గం ఎవరు కాపాడలేడు. గతంలో బిందుతు నియోజకవర్గం అంటే యూనివర్సిటీలు వచ్చాయి, పెట్రోల్ యూనివర్సిటీ లేదా లా యూనివర్సిటీలో వచ్చాయని చెప్పి చెప్పుకునే వాళ్ళు. అలాంటిది ఈరోజు చెరువులు పోతున్నాయి, చెరువులు మింగేస్తా చెప్పుకునే పరిస్థితి తీసుకొచ్చారు కాబట్టి ఇప్పటికైనా వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా నేను చర్చిస్తున్నా. ప్రజలు చూస్తారండి అన్ని, 30 ఏళ్ళు మెజార్టీ అంటే 30 ఏళ్ళు మీకు పదవి ఇచ్చినట్టు కాదు, దగ్గరలో టైం వస్తుంది. ఏదో కొత్త వచ్చేసారు, మళ్ళీ రావాలి కదా. 2019 ఎలక్షన్లు అయిపోయి నెక్స్ట్ ఎలక్షన్ ఏం చేస్తారు, రావాలి కదా. మీరు చేయడం కూడా రోడ్డు లేదు, కాలం లేదు, చెప్తే చెరువులే చెప్పాలి. గత జీవీఎంసీ కౌన్సిల్లో చెత్తపై యూజర్ ఛార్జీలు విధించేందుకు ప్రవేశపెట్టిన బిల్లుకు ఆమోదం తెలిపిన వైసీపీ కార్పొరేటర్ల తీరును సిపిఎం పార్టీ కార్పొరేటర్ గంగారావు తప్పుపట్టారు. ప్రజలపై వ్యతిరేకత వస్తున్నందున ప్రత్యేకంగా జీవీఎంసీ కౌన్సిల్ ఏర్పాటు చేసి చర్చించాలని గంగారావు డిమాండ్ చేశారు. ఈ నెల 23వ తేదీన జరిగిన కౌన్సిల్ సాధారణ సమావేశంలో ప్రతిపక్షాలన్నీ వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నప్పటికీ నగర మేయర్ ఓటింగ్ ద్వారా చెత్త పన్నుపై ఓటింగ్ నిర్వహించారని, దీనికి వైసీపీ కార్పొరేటర్లందరూ చేతులెత్తి ఆమోదం తెలిపారని, ప్రజల ద్వారా ఎన్నికైన కార్పొరేటర్లు ప్రజల పక్షాన లేకపోవడం దురదృష్టకరమని గంగారావు వాపోయారు. విలువ ఆధారిత ఆస్తి పన్ను చెత్తపై యూజర్ ఛార్జీలకు ప్రజల నుంచి వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో జూలై 4వ తేదీ తర్వాత ప్రత్యేకంగా కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసి ప్రజలకు ఆర్థిక భారం లేకుండా నిర్ణయం తీసుకోవాలని, ఇందుకు వైసీపీ సభ్యులు కూడా సహకరించాలని గంగారావు కోరారు. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్లో మొన్న జరిగినటువంటి కౌన్సిల్ సమావేశంలో వైసీపీ కార్పొరేటర్లు చాలా బాధ్యతారహితంగా వ్యవహరించారు. ప్రజలకు హాని చేసేటటువంటి ఆస్తి పన్ను మీద, ప్రతి ఇంటి మీద చెత్త పన్ను 120 రూపాయలు విధించడానికి వాళ్ళు చేతులెత్తి ఆమోదించారు. ఇది చాలా అన్యాయమైనటువంటిది, బాధ్యతారహితమైనటువంటి, ప్రజలకి ద్రోహం చేయడం తప్ప మరొకటి కాదని మేము భావిస్తూ ఉన్నాం. ప్రజలు ఎన్నుకున్న దేనికి, కార్పొరేటర్ని ప్రజల మీద చెత్త మీద పన్ను వేయటానికి, మురిగినీటి మీద పన్ను వేయటానికి, లేకపోతే ఆస్తి పన్నుని ఇబ్బడికి ముబ్బడిగా పెంచడం కోసమా? కాదు కదా, అభివృద్ధి పనులు చేయమని, పన్నులు తగ్గించమని, ఆ విధంగా ప్రజా సంక్షేమం కోరమని చెప్పారు తప్ప, నువ్వు అమరావతిలో ముఖ్యమంత్రి గారు చెప్పారని ఇక్కడ ఆ పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు చేతులెత్తడం అనేటువంటి సరైనటువంటిది కాదు. పైపేచ్చి ఆస్తి పన్ను మీద చర్చించమని మేము సిపిఎం పార్టీగా, సిపిఐ పార్టీగా, ఇతర ప్రతిపక్షాలందరూ కూడా కలిపి మేయర్ గారికి ఎజెండా పెట్టాలని కోరటం జరిగింది వ్రాతపూర్వకంగా. కానీ ఎజెండాలో పెట్టలేదు, పెట్టడానికి కూడా వైసీపీ కార్పొరేటర్లు సహకరించలేదు. ఈ ఆస్తి పన్ను 2 నుంచి 3 రెట్లు పెరగబోతుంది, 700 కోట్ల రూపాయల అదనం భారం అయిపోతుంది. అలాగే పేద మధ్యతరగతి, దిగువ తరగతి వాళ్ళకి భారీగా ఆస్తి పన్ను పెరగబోతూ ఉన్నది. మరి ఇంత భరించలేరు కాబట్టి ఆ కౌన్సిల్ సమావేశంలో మనం ఏకగ్రీవంగా తీర్మానం చేసి ఆ యొక్క తీర్మానాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి తిరస్కరిస్తూ పంపిద్దాం. చేతులెత్తినటువంటి వాళ్ళ మొక్కల మీద చెత్త వేసి కొడతారు, ప్రజలు ఊరుకుంటారా ఏంటి? నెలకు 120 రూపాయలు కట్టడం అంటే ఇదా? ఈ సంవత్సరం 120, వచ్చే సంవత్సరం 200, ఆ తర్వాత 300, అలా సంవత్సరం 100, 50 రూపాయలు పెంచుకుంటూ పోతారు. వచ్చే నెలలో మరలా మురిగినీటి పన్ను రాబోతూ ఉన్నది, నెలకు 100 రూపాయలు. ఆ తర్వాత నీటికి మీటర్లు పెట్టబోతున్నారు,
ఇవన్నీ వరుసపెట్టి రాబోతున్నాయి మున్సిపల్ కార్పొరేషన్లో. దీనికి గేటరు, దీనికి రాజధాని అని గొప్పగా చెప్తున్నారు. అంటే మరి వచ్చే కౌన్సిల్ సమావేశంలో ఈరోజు కార్పొరేటర్లందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నటువంటిది, మనం ప్రజల పక్షాన్ని నిలబడాలి. ప్రజలకి పన్నుల మీద పన్నులేసి నడ్డి విరిచేటటువంటి కార్యక్రమంగా బాధ్యతారహితంగా వ్యవహరించకూడదు. పెందుర్తి మండలం మొదపాక గ్రామంలో మట్టి అక్రమ తవ్వకాలపై స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు అసత్యాలను ప్రచారం చేస్తూ తమ పార్టీ నాయకులపై బురద జల్లుతున్నారని పెందుర్తి మండల వైకాపా నాయకులు మండిపడ్డారు. ఒప్పందం డబ్బుల్లో తేడా రావడంతో వాళ్లల్లో వాళ్లే గొడవలు పడి వైసీపీ నాయకులపై ఆరోపణలు చేస్తున్నారని వాపోయారు. మొదపాక గ్రామంలో మట్టి అక్రమ అమ్మకాలపై స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు అసత్యాలను ప్రచారం చేస్తూ తమ పార్టీ నాయకులు స్థానిక ఎమ్మెల్యేపై బురద జల్లుతున్నారని పెందుర్తి మండల వైకాపా నాయకులు మద్దిలపాలెంలోని వైసీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. మట్టి అక్రమ అమ్మకాల్లో లారీ ఓనర్తో స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకుడు గొలగాని సత్యనారాయణకు బ్రోకరేజీ ఒప్పందంలో తేడా వచ్చిందని వైసీపీ నాయకుడు సారిపల్లి గణేష్, పెందుర్తి మండల వైకాపా అధ్యక్షులు నక్కా కనకరాజులు ఆరోపించారు. ఒప్పందం డబ్బుల్లో తేడా రావడంతో వాళ్లలో వాళ్లే గొడవలు పడి వైసీపీ నాయకులపై ఆరోపణలు చేస్తున్నారని వాపోయారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ నుండి గొలగాని మహాలక్ష్మి సర్పంచ్గా గెలుపొందారని, ఆ కుటుంబంపై బురద జల్లేందుకు ఇటువంటి దిగజారుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. అక్రమ మైనింగ్పై సమగ్రవంతమైన విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఈ మీడియా సమావేశంలో వైసీపీ నాయకులు కోడిగుడ్ల దేవిసాంబ గొడ్ల రామునాయుడు తదితరులు పాల్గొన్నారు. ఈ సత్యబాబు గొడవని సత్యబాబు అనే వ్యక్తి మొదపాట నా గ్రామంలో ఏదో జరిగిపోతుందని అవస్థాన్ని వీడియో ద్వారా పెద్ద వార్తాపం చేసిన విషయాన్ని మేము మీరు ఖండించడానికి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో కొంతమంది సీనియర్ నాయకులు, టీడీపీ నాయకులు వాస్తవాలు తెలియకుండా నేను ప్రెస్ మీట్కి రావడం, పోలీస్ స్టేషన్ ముందునే ఏదో కొన్ని అవస్థలు మాట్లాడిన విషయాన్ని ఖండించడానికే ఈ సమావేశం. అయితే ఈ గొడవని సత్యబాబు వ్యక్తి టీడీపీ కార్యకర్త, అందులో నేను తప్పట్లేదు. కానీ ప్రజల్ని అక్కడున్న ఏదో నాగరికం కొనుక్కొని ఆ పలుక జీవనోపాధి సాగిస్తున్న వ్యక్తుల మీద ఈ కళకు పనిచేయసరి వాళ్ళు ఎక్కడ బండి పెడితే అక్కడికి వెళ్ళడం, వాళ్ళు బ్లాక్మెయిల్ చేయడం, నాకేమో ఫ్రీగా నువ్వు లెవెలుకోవాలని, అలాగే నాకు మీరు నేను ఎన్నైతే ఏం చెప్తా చేయకపోతే మిమ్మల్ని నేను పోలీసులు పట్టేస్తానని చెప్పేసి అని సెల్ ఫోన్ తీసాలని బతు బెదిరించే కార్యక్రమాన్ని ఇది ఈ ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి అది చేసే పని. దీనికి చాలా ఆధారాలు కూడా మీకు మీ ప్రింట్ కాపీతో సార్ మీకు ఇస్తాం. అందులో భాగంగానే నిన్న జరిగింది ఏదైతే ఉందో ఒక లారీ వాళ్ళ సొంతానికి మట్టి తీసుకోవాలని చెప్తే ఆ లారీకి వెళ్ళి 700 రూపాయలకి నువ్వు లారీ మట్టి ఇస్తావా, ఇక్కడ నుంచి సర్పిల్లి అని చెప్పేసి అని ఆయన మాట్లాడుకోవడం జరిగింది. బాబు 700 రూపాయలు నేను ఇవ్వలేను, ఆయన డబ్బు కూడా నాకు బాబు అంటే అక్కడ ఏదో ఆ అంతర్భాష దర్శనం అయితే నీ ఫోటో తీసి నేను కూడా కంప్యూటర్ పెడతాను, మైండ్ షోర్ పెడతాను చెప్పి బెదిరించి ఫోటో తీస్తే డ్రైవర్కి అండ్ సత్యబాబుకి వచ్చిన దర్శనంలో ఫోటోకి సెంటర్ ఫేస్బుక్లో పెట్టడం, పోలీసు వారికి పెట్టడం, బిజినెస్లో పెట్టడం జరిగింది. అయితే ఈ సత్యబాబు అనేది వాస్తవం ఏం తెలిసింది, 2000 రూపాయలకి 60 లోడ్లు పక్కనే సరిపల్లి గ్రామంలో ఒక వ్యాపారానికి ఒప్పుకున్నాడు తెలిసింది. జీవీఎంసీలో ఆస్తి విలువ ఆధారిత పన్ను పెంపును రద్దు చేయాలని వార్వా నివాస సంఘం ఆధ్వర్యంలో జీవీఎంసీ గాజువాక జోనల్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. కరోనా సమయంలో ప్రజలపై పన్నుల భారాన్ని వేయడం సరైంది కాదని మండిపడ్డారు. పెంచిన పన్నులకు వ్యతిరేకంగా గాజువాక జీవీఎంసీ జోనల్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టిన వార్వా నివాస సిపిఎం పార్టీ నాయకులు రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. సిపిఎం పార్టీ నాయకులు జి సుబ్బారావు ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ 196, 197, 198ని రద్దు చేయాలని, అలాగే చెత్తకి 120 రూపాయలు, మురుగునీటికి నెలకు 50 రూపాయలు యూజర్ ఛార్జీలు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కరోనా సమయంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం దగ్గర లాలూచిపడి ప్రజలపైన ఈ రకమైన పన్నులు వేయడం సరైన పద్ధతి కాదని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం పన్నుల విధానాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు రాంబాబు, డి రమణ, రాజేంద్ర ప్రసాద్, దాసరి అప్పారావు, కె వేణు, నరసింహరావు మరియు కాలనీ వాసులు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ గారి యొక్క డైరెక్షన్ తోటి మనకి ఏదో 0.5% అప్పులు తెచ్చుకోవడం కోసం అని చెప్పి ఈరోజు మన మీద ఇంటి పన్ను, చెత్త పన్ను, నీటి పన్ను వేసేదానికి ఆయన సిద్ధమయ్యారు. ఇప్పటికే జీవో ఇచ్చారు. ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు ఎవరైతే కాన్ఫరెన్స్ ఉన్నారో
కార్పొరేషన్ కౌన్సిల్ లో కూడా చర్చించి తీర్మానం చేయకుండా కమిషనర్ గారు ఏకపక్షంగా జీవో ఇచ్చి ఈ నెల 30 లోపు మీరు అభ్యంతరం పెట్టకపోతే మా నిర్ణయమే కరెక్ట్ అని భావించి మిమ్మల్ని పొన్ను విధిస్తామని చెప్పి సత్వర పొందుపరచడం జరిగింది. ఆ రంగం 197 198 జీవోల ద్వారా మన మీద బాధలు పడుతుందో ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగానే మనం ఈ బాధ్యులు చేస్తా ఉన్నారు. ఇప్పుడు గతంలో అయితే ఒక బెడ్రూమ్ 2 బెడ్రూమ్ 3 బెడ్రూమ్ 3 అంతస్తులు కట్టుకుంటే దానికి అనుగుణంగా పన్ను అనేది ఉంది. కానీ ఇప్పుడు అది కాదు. నీకు ఎంత స్థలం ఉందో స్థలం విలువ రిజిస్టర్ ఆఫీసులో ఎంత నమోదు ఉందో దాని ఆధారంగా నీకు ఇప్పుడు ట్యాక్స్ చేస్తా. అంటే ఉన్నటువంటి పరిస్థితుల్లో 5 నుంచి 10 లక్షల వరకు పన్ను భారం పడబోతాం. అలాగే చెత్తపన్ను ఇప్పటికే కౌన్సిల్లో మనం తీర్మానం చేసింది. మరి టీడీపీ సిపిఎం బీజేపీ అందరం వ్యతిరేకించిన మరి వైసీపీ కార్మిక చేతులు చెప్తి 100 రూపాయలు చెత్తపన్నును ఆమోదించడం జరిగింది. చాలా దుర్మార్గం. మనం ఉంటున్నాం ఎన్నికైన వాళ్ళకి విలువ లేకుండా చేస్తున్నారంటే ఎన్నికైన విలువ లేకుండా వాళ్ళే చేసుకున్నారు. ఇది సరైన కాదు అనేది మేము ఖండిస్తాం. కోవిడ్ కష్టకాలంలో శ్రమించిన వార్డు వాలంటీర్లు, పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసర సరుకులను వైసీపీ జీవీఎంసీ ఫ్లోర్ లీడర్, 41వ వార్డు కార్పొరేటర్ కటుమూరు సతీష్ ఆధ్వర్యంలో అక్షయ పాత్ర ఫౌండేషన్ అధ్యక్షులు యదురాజ దాస సుమారు 500 మందికి పైగా వాలంటీర్లు పారిశుద్ధ్య కార్మికులకు డ్రై రేషన్ కిట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కటుమూరు సతీష్ మాట్లాడుతూ అక్షయ పాత్ర ఫౌండేషన్ సేవా కార్యక్రమంలో తాను భాగస్వామ్యం కావడం ఆనందంగా ఉందని అన్నారు. ప్రతిరోజు నగరంలో 7000 మందికి పైగా ఆహారాన్ని అందిస్తూ వారి ఆకలిని తీరుస్తున్నారని వారిని అభినందించారు. సో హరికృష్ణ, నా పేరు యదురాజ దాస అండి. అక్షయ పాత్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ కారణంగా అనేక మంది ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇది గ్రహించి అక్షయ పాత్ర సంస్థ నుంచి మనం ప్రతిరోజు గత 2 నెలలుగా మనం హాస్పిటల్స్లో గవర్నమెంట్ హాస్పిటల్స్లో 7000 మంది నుంచి 10000 మంది వరకు మనం భోజనం ప్యాకెట్స్ డిస్ట్రిబ్యూట్ చేశామండి. ఎవరైతే కరోనాకి ఎఫెక్ట్ అయ్యారో వాళ్ళ అటెండెంట్స్ మరియు పేషెంట్స్కి కూడా. అదేవిధంగా నిన్నటి నుంచి మనం ఈ కిట్స్ అనేది ఒక కార్యక్రమం స్టార్ట్ చేశామండి. ఈ బిట్స్ బేసికలీ కిట్స్ ఎవరికంటే ఫ్రంట్ లైన్ వర్కర్స్, శానిటైజేషన్ డిపార్ట్మెంట్ అండ్ అలాగే వాలంటీర్స్ అండ్ అలాగే ఎవరైతే కోవిడ్ ఎఫెక్టెడ్ రికవరీ పీపుల్ ఉన్నారో వాళ్ళకి ఇవ్వాలన్న సుహృద్భావంతో మనకు వచ్చిన దాతల ప్రకారంగా మనం విశాఖపట్నం మొత్తం నెక్స్ట్ 1 వీక్లో 6000 కిట్స్ మనం ఇవ్వడానికి సంకల్పించామండి. సో ఈ విధంగా ఎవరికైతే కష్టాల్లో ఉన్నారో, ఎవరికైతే ఇబ్బందులు ఉన్నారో అక్షయ పాత్ర ముందుండి వాళ్ళందరికీ ఏదో విధంగా చేదురువాదులుగా ఉండాలని సంకల్పించి ఈ యొక్క కార్యక్రమాన్ని మనం స్టార్ట్ చేయడం జరిగిందండి. ఉత్తర నియోజకవర్గం 46వ వార్డు పరిధిలో అక్షర ఫౌండ్ పాత్ర వారి ఫౌండేషన్ ద్వారా కోవిడ్ ఎఫెక్టెడ్ ఫ్యామిలీస్, ఫ్రంట్ లైన్ వర్కర్స్ లైక్ శానిటేషన్ వర్కర్స్ కానీ, పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ వర్కర్స్ కానీ, సచివాలయం స్టాఫ్ కానీ, వాలంటీర్స్ కానీ, ఆర్పిఎస్ కానీ, వీళ్ళకి అందరికీ కూడా సుమారు 500 కిట్లు ఇవ్వడం జరిగింది. ఈ 500 కిట్లు కూడా ఎవరైతే 46వ వార్డులో వివిధ రకాలుగా కోవిడ్ ప్రాంతాల్లో కోవిడ్ సమయంలో ఇబ్బందులు పాలైన ప్రతి కుటుంబానికి కూడా ఈ కిట్లు అందజేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా ఈరోజు కోవిడ్ ఎఫెక్టెడ్ ఫ్యామిలీస్కి అక్షర ఫౌండేషన్ ద్వారా వచ్చినటువంటి యదురాజ స్వామీజీ గారు, అదేవిధంగా ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఎప్పుడూ కూడా వెన్నంటి మమ్మల్ని తడుతూ మా వెనక విండి మమ్మల్ని ప్రోత్సహిస్తూ మమ్మల్ని ముందు నడిపించే మా ఉత్తర నియోజకవర్గ నాయకులు, ఉత్తర నియోజక సమన్వయకర్త పూజనీయులు శ్రీ కేకేరాజు గారు, ఉత్తర నియోజక సమన్వయక కేకేరాజు గారు ముఖ్య అతిథిగా పాల్గొని అందరికీ కూడా ఈరోజు అక్షర ఫౌండేషన్ ద్వారా వీళ్ళకి అందరూ కూడా ఇవ్వడం జరిగింది. ఇది 3 రోజుల కార్యక్రమం. ఈరోజు మేము మొదటి స్టార్ట్ చేశాము. రేపు ఎల్లుండి కూడా వివిధ సచివాలయ పరిధిలో ప్రతి ఒక్కరు కూడా ఇవ్వడం జరుగుతుందని తమ ద్వారా అందరూ తెలియజేస్తున్నారు. 13వ వార్డు దీనదయాలపురంలో వేయించేసి ఉన్న శ్రీ పైడి తెల్లమ్మ అమ్మవారి వార్షిక మహోత్సవం ఘనంగా జరిగింది. ముఖ్య అతిథులుగా విచ్చేసిన నగర మేయర్ దంపతులు గొలగాని హరివెంకట కుమారి శ్రీనివాస్, వార్డు కార్పొరేటర్ దంపతులైనటువంటి కెల్లా సునీత సత్యనారాయణ అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండేలా అమ్మవారిని కోరుకున్నట్లు తెలిపారు. ఈ జాతర మహోత్సవంలో వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
దీనదయాలపురం లో పైడితల్లమ్మ పండగ ఉత్సవం జరుగుతుంది చాలా ఆనందకరం చుట్టుపక్కల గ్రామంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ దేవతని ఇక్కడ మొక్కుకో ఉంటారు మరి ఇక్కడ వార్డ్ కార్పొరేటర్ గాని ఈ నగర మేయర్ గాని అందరూ కూడా ఈ గుడికి రావడం ప్రతి సంవత్సరం ఆనవాయితి ఈ అమ్మవారిని దర్శించుకున్నట్టుగైతే ఇక్కడ చుట్టుపక్కల అంతా కూడా మంచి జరుగుతుందని ఒక ఆనవాయితి ఉంది మరి తప్పకుండా ఇక్కడ ఉన్నటువంటి భక్తులకు అందరూ కూడా మంచి సౌకర్యాలు ఏర్పాటు చేస్తామన్నారు మరి ఇక్కడ ఈ గ్రామంలో ఉన్నటువంటి కాలనీలో ఉన్నటువంటి ప్రెసిడెంట్ సెక్రటరీలు పురపాత ఎక్స్ ప్రెసిడెంట్ సెక్రటరీలు కూడా ఈ గ్రామానికి డెవలప్మెంట్ గురించే ఎక్కువగా ఆలోచిస్తుంటారు అందులో భాగంగానే ఈ గుడిని దర్శించుకున్నట్టుగైతే అందరికీ మంచి జరుగుతుందని ఈ చుట్టుపక్కల ఒక నమ్మకం మరి అటువంటి గుడికి ఈవేళ యానివర్సరీ డేకి మమ్మల్ని పిలిచి మాకు దర్శన భాగ్యం ఏర్పాటు చేసిన కమిటీ సభ్యులకు అందరూ కూడా పేరు పైన నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం దీనదయాలపురం గ్రామస్తులు పైడిమంబ వార్షికోత్సవానికి నన్ను పిలవడం ఎంతో ఆనందకరంగా భావిస్తున్నాను ఇక్కడ పెద్దలందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అందరూ వచ్చి ఈ అమ్మవారిని దర్శించాలని ఇక్కడ ఉన్న ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను మా 13వ వార్డులో గ్రామదేవత పండక్కి మమ్మల్ని పిలిచినందుకు చాలా సంతోషంగా ఉందండి మా వార్డే కాదండి ఈ గుడి కూడా రోజు రోజుకి అభివృద్ధి చెంది ఇక్కడ ఉన్న భక్తులందరూ మంచి అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను కరోనా కష్టకాలంలో ప్రాణాలకు తెగించి కష్టపడిన జీవీఎంసీ పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసర సరుకులు మాస్కులు శానిటైజర్లను 41వ వార్డు కార్పొరేటర్ కోడిగుడ్ల పూర్ణిమ శ్రీధర్ దంపతులు పంపిణీ చేశారు కరోనా సమయంలో అందరూ ఇంట్లో ఉన్నప్పటికీ ఫ్రంట్ లైన్ వారియర్స్ మాత్రం పనిచేసి ప్రజలకు సేవలు అందించారని వీరికి సహాయం చేయడంలో చాలా సంతోషంగా ఉందని కార్పొరేటర్ దంపతులు అన్నారు ఎవరికి ఏ అవసరం వచ్చినా సహాయం చేయడంలో ముందుంటామని వారు తెలిపారు వార్డులోని సమస్యలు కమిషనర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని అన్నారు మా వార్డు తరపున శానిటరీ వర్కర్స్ ఉన్నారు కదండి వాళ్ళకి మా శానిటైజేషన్ ఎక్స్ గ్లౌజులు మా చేయూతగా మేము సహాయం చేస్తున్నామండి ఎందుకంటే కోవిడ్ నేపథ్యంలో మన అందరం అయితే మన ఆ జాగ్రత్తలు తీసుకుంటూ మనం ఇంట్లో ఉంటున్నాము కానీ వాళ్ళకైతే అలా కాకుండానే వాళ్ళు చేయాల్సిన వర్క్ అనేది వాళ్ళు చేస్తూనే ఉన్నారు అందువల్ల వాళ్ళకి అంటూ మా వంతుకి ఏదో సహాయం చేయాలి కదా అని చెప్పి మేము ఇస్తున్నామండి మా వార్డులో సమస్యలు అయితే చాలా ఉన్నాయండి ఆ సమస్యల గురించి మా ఆఫీస్కి అందరూ వస్తున్నారు అయితే మేము వెంటనే వాటిని సత్వరమే మేము వాటిపై మేము సమస్యని పరిష్కారం చేస్తున్నామండి ఈ వాళ్ళకి కొంచెం సచివాలయం తరపు నుంచి కూడా వాళ్ళ దగ్గర నుంచి కూడా వాళ్ళ సహాయం అనేది కొంచెం తక్కువ ఉంటుంది సచివాలయం సిబ్బంది విషయంలో కానీ వాళ్ళు ఎవరు సహాయం అనేది లేదు అనేది మా ఆఫీస్కే చాలామంది వస్తున్నారు వాళ్ళు కూడా కొంచెం వాళ్ళు సహాయంగా ఉండి వాళ్ళు చేయవలసిన పనులు వాళ్ళు చేసి ఉంటుంటే వీళ్ళకి కొంచెం బర్డెన్ అనేది తగ్గుతుంది 41 వార్డు మన జీవీఎంసీ శానిటైజర్ వర్కర్స్కి అందరికీ శానిటైజర్ అంటే ఎగ్స్ అండ్ గ్లౌజెస్ అండ్ మాస్క్ అన్నీ ఇచ్చామండి వాళ్ళు నిజంగా చెప్పాలంటే వాళ్ళు నిజమైన సూపర్ హీరోస్ అండి కోవిడ్తో అందరూ లాక్డౌన్లో అందరూ ఇంట్లో ఉంటే అందరూ ఇంట్లో ఉండి ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు టైంలో వీళ్ళు వచ్చి శానిటైజర్ వరకు 5:30 నుంచి మొదలుపెట్టి 10:00 వరకు చేస్తూ నీట్ క్లీన్ చేస్తూ వైజాగ్ అంతా నీట్ అండ్ క్లీన్గా చేసిన వ్యక్తులండి అలాంటి వ్యక్తులు మనం మర్చిపోకూడదు వాళ్ళు గుర్తుపెట్టుకొని వాళ్ళకి ఏదో విధమైన సహాయం చేయాలని మా వంతు సహాయం ఈరోజు అందించామండి ముందు జ్ఞానపురం 41 వార్డులో వాళ్ళందరూ చేయూత జగన్మోహన్ రెడ్డి గారు మంచి పథకాలు అయితే పెట్టారు కానీ వాళ్ళకైతే అందట్లేదండి సచివాలయం సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ఈరోజు ఎటువంటి పథకాలు అందట్లేదు వాళ్ళు వచ్చే టైం కూడా డిఫరెంట్ టైం అండి ఉన్న అడ్మిన్స్ అందరూ వచ్చే టైం కంటే ఒక అడ్మిన్ వచ్చి ఇంకో అడ్మిన్ 11కి ఇంకో అడ్మిన్ 12కి వస్తున్నారండి వీళ్ళందరినీ కంట్రోల్ చేయాలి మతాల పట్ల చిచ్చు పెట్టే విధంగా వ్యాఖ్యలు చేయడం క్రైస్తవ మనోభావాలు దెబ్బతీసే విధంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు మానుకోవాలని ఏపీ క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ ప్రతినిధులు సూచించారు గాజువాకలో జరిగిన మీడియా సమావేశంలో బిషప్ ఎల్ శామ్యూల్ డాక్టర్ వై జార్జి బాబు డేవిడ్ రాజులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి యేసు ప్రభుతో మాట్లాడుతున్నాడని క్రైస్తవ్యాన్ని రెచ్చగొడుతూ వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదన్నారు కోవిడ్ సమీక్ష సమయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారులతో మాట్లాడిన సందర్భంలో జరిగిన సంభాషణ అంటూ ప్రసారం చేయడాన్ని ఖండిస్తున్నామని చెప్పారు ఈ సమావేశంలో రంగారావు సాల్మన్ రాజు కిరణ్ జిఎస్ పాల్ తదితరులు పాల్గొన్నారు సంవత్సరాలు రాజకీయ అనుభవం కలిగిన వృద్ధులు అంటున్నాయి అటువంటి జ్ఞానవంతుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారు కేవలము పదవి మారేసరికి వేఆర్ టాకింగ్ మారిపోతుంది ఎవరిని తిట్టాలో ఎవరిని విమర్శించాలో ఎవరిని అనాలో తెలియదు క్రైస్తవులు నందగరులని
ఆ దినాల్లో పెట్టారు పేరు. మేము గొర్రెలంటారు మేము తలంచుకోవడం తప్ప తిరగబడ్డం తెలియదు మాకు. కానీ ఇలాంటి అమాయకులు పట్టుకొని ఎక్కడో ఏదో జరిగితే అది క్రైస్తవుల ద్వారా జరిగింది. అది చాలా పొరపాటు. మరొకసారి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారికి రెండు చేతులు ఎత్తి నమస్కారం పెడుతున్నాం. ఆయన ఇంతవరకు పలికిన పలుకులు ఏ విధంగా మానసికంగా ఏ విధంగా మాట్లాడారో మాకు తెలియదు. కానీ ఇక ముందు క్రైస్తవులు దూషించొద్దని ఈ మీడియా సమావేశం ద్వారా వారికి విజ్ఞాపన చేస్తున్నాం. రెండోది, ఇప్పుడు న్యూస్ ఛానల్ అనేది అన్ని మతాల వారిని గౌరవించాలి. మన ఏబిఎన్ ఛానల్ మాత్రం క్రైస్తవుని ఎక్కడికక్కడ హింసించి దూషించి ఎవరు చేసిన తప్పో వీళ్ళు ఏం చేస్తున్నారంటే మా మీద వృద్ధి ఈ పేపర్ ద్వారా క్రైస్తవుల వల్లే జరిగిందని. ఎందుకంటే క్రైస్తవులకి జగన్మోహన్ రెడ్డి అండగా ఉన్నాడు. నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను, జగన్మోహన్ రెడ్డి యేసుప్రభు వంటి ప్రేమంటూ ఉండొచ్చేమో కానీ క్రైస్తవుడి పట్ల ప్రత్యేకమైనటువంటి స్వార్థం ఏది చూపించలేదు. ఆయన అందరికి ఏమి చేశారో మాట్లాడే చేశారు. కాకపోతే ఆయన ఎలక్షన్ ముందు ఆయన మెయిన్ పోస్టులు పెట్టుకున్నది ఏంటంటే ఒకవేళ మేము గెలిస్తే ముస్లిమ్స్కే కానీ పూజార్లకే కానీ క్రైస్తవ పాస్టర్లకే కానీ సపోర్ట్ చేద్దామని ఆయన పెట్టుకున్నాడు. ఆయన ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నాడే తప్ప ప్రత్యేకించి మా కోసం ఆయన ఏదో ఒక జీవో తయారు చేయలేదు. ఇది మీడియా ఛానల్ వారు, ప్రతిపక్షాల వారు, లేక క్రిస్టియానికి వ్యతిరేకంగా ఉంటున్న టీం వారే కానీ అర్థం చేసుకోవాలని దేవుని సేవకులంగా ఈ మాటలు మీకు తెలియజేస్తున్నాం. ఒకటి వాస్తవం. ఏసీటీ న్యూస్ ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. నాలుగు రోజుల పర్యటన ముగించుకుని ఢిల్లీ బయలుదేరిన ఉపరాష్ట్రపతి గౌరవ వందనంతో పోర్టు గెస్ట్ హౌస్ వద్ద వీడుకోళ్లు. త్యాగాలతో సాధించిన స్టీల్ ప్లాంట్ను త్యాగాలు చేసైనా కాపాడుకుంటాం. విశాఖ ఉక్కు కార్మికుల ఉద్ఘాటన. మురికివాడల రైత నగరంగా విశాఖను తీర్చిదిద్దుతాం. మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్. స్పెషల్ ఆఫీసర్ తీసుకొచ్చిన పన్ను ముసాయిదా చెల్లదు, తక్షణమే రద్దు చేయాలని వార్వార్ డిమాండ్. నిరుద్యోగులను జగన్ మోసం చేశారంటూ మండిపాటు. ఎంవీపీ కాలనీ స్టేషన్లో ఫిర్యాదు చేసిన టీఎన్ఎస్ఎఫ్ ప్రణవ్ గోపాల్. ఏసీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం. We'll be right back.